ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం, దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ప్రజలిచ్చారు. ఇది ఒక చరిత్ర, ఒక హిస్టారికల్ ఎలక్షన్. ఒక నియోజకవర్గంలో 95,000 ఓట్లు ఒక ఎమ్మెల్యేకి, ఎంపీ కాదు, 95,000, 94,000, 90,000 ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేశారు, గెలిపించారు. కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఓట్లేశాం మా పని అయిపోయింది అని ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతుకేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరు ఆలోచించలేదు. మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్ధాల పార్టీ. ఆ పార్టీనే అబద్ధాల ఫ్యాక్టరీ అని. వాళ్ళ కడుపు అంతా అబద్ధాలు అంటే, పొట్ట నిండా అబద్ధాలు, తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కళ వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నోసార్లు చెప్పా, తెలుగు వారి ఆత్మగౌరవంతో, ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి, ఆందోళనలు చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగాని అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి, చెప్పాలి. అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి. ఒకసారి మీరు కూడా అనుకుంటారు అబద్దాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానుతుంది, కుక్క పిల్లని తీసుకుపోతాం, గొర్రె పిల్లని తీసుకుపోతాం అంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రా ఎవరోడా నువ్వు, ఇదేంటిది కుక్క పిల్లని తీసుకుపోతున్నావు అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని, అది గొర్రె పిల్ల అన్నాడు. రెండో వాళ్ళు చెప్తే ఏంటో మళ్ళా చూసుకున్నాడు, మళ్ళా నిర్ధారించుకుని ముందు పోయాడు. మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది. నాలుగోసారి అంటే ఇది కుక్క పిల్లంగా పారేసి వెళ్ళిపోతాడు. అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కానీ కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళు, విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వెళ్ళు, వీళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను, పనిచేస్తాం. నేను ఏదైతే హామీ ఇచ్చాను సూపర్ సిక్స్, అవన్నీ చేపిస్తా. అది చేపించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా, చేపించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు 30 రోజులు కూడా కాలేదు, వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 రూపాయలు ఏ 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ నుంచి ఇస్తామని, 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్ళ పైన ఉండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు లేవంటే మెగావడ్డీ వేసి హామీ ఇచ్చాం, మొదటి సంతకం పెడతానని చెప్పాను, మొదటి సంతకం పెట్టాను, క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది, జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది, దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు
183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం, పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు. ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తా ఉంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించండి అని చెప్పాను. ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు. శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్పజెప్పాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే, అది గుర్తుపెట్టుకోవాలి. అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం. అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం. అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది ఇప్పించే బాధ్యత మాది. దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.